అనంతపురం జిల్లాలో ఇటీవల కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఆర్డీఓ మధుసూదన్ హెచ్చరించారు. కొన్ని సంఘటనల మీద తమకు ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయని కొందరు భూములను సాగు చేసుకుంటూ ఉండడమే కాకుండా తమ పేరు మీద మార్చుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. అనంతపురంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. మరోవైపు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూముల రికార్డులు మార్చేసి తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని దీనిపై స్పందనలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అనంతపురం సింగనమల నార్పల మండలాల్లో ఇలాంటి వాటిపై ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ వివరించారు. అందరికీ నమస్కారం. మనకి రిపీటెడ్గా స్పందన కూడా స్పందన జగనన్నకి చెబుతాం అనే కార్యక్రమానికి కూడా కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలా గవర్నమెంట్ భూమిని ఏదైతే ఉందో వాటిని మనం కొంతమంది అన్యక్రాంతం చేసుకోవడం కానీ కొంతమంది దాన్ని ఆక్రమించుకోవడం కానీ దానిపైన బోర్డు మేము గవర్నమెంట్ నుంచి తహసీల్దార్ గారి ద్వారా బోర్డుని బాధించి ఇది గవర్నమెంట్కి చెందుతుందని చెప్పినా కూడా కొన్ని మండలాల్లో పర్టికులర్గా అనంతపురం కానీ గార్లదిన్నె బీకేఎస్ నార్పల కూడేరు ఆత్మకూరు ఇలాంటి మండలాల్లో కొంతవరకు అనంతపురం చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఈవెందో మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అక్కడ వెళ్ళకూడదని చెప్తున్నా కూడా కొంతమంది వెళ్తున్నారు మళ్ళీ. సో వాళ్ళపైన బైండోర్ అలాగే కొన్ని కేసెస్ని కూడా బుక్ చేసి ఇంకొకసారి అక్కడికి ఎంటర్ కాకుండా ఎంటర్ అయిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకెళ్తాము. ఇప్పటిదాకా మనకి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్లో ఆ ఫేక్ పట్టాలు కూడా పుట్టించుకొని వెళ్ళినట్టు కూడా తెలిసింది. వాటన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసి వాటిని రద్దు చేస్తూ ఆ కన్సర్న్ స్టాఫ్ పైన యాక్షన్కి కూడా రికమెండ్ చేస్తున్నాము. సో ఇలాంటివి ఎక్కడ రీట్రేట్ కాకుండా అన్ని తగిన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. సో దేవుని మాన్యం అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన భూములు కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. పర్టికులర్గా నార్పల సింగనమల అనంతపురం మండలాల నుంచి ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ ల్యాండ్ అందులోనూ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. వాటిని ఆన్లైన్లో వేరే వాళ్ళు రైతులు కొంతమంది పేర్లు ఎక్కించుకున్నారని వాటికి సంబంధించి ఎన్విరాన్మెంట్ క్లియర్గా యాజ్ పర్ రూల్ వాళ్ళకి సంబంధించి లీజ్ ఇచ్చి ఉంటే లీజ్ పరంగా మాత్రమే అది వాళ్ళు అనుభవించుకోవడానికి ఉంటుంది. కానీ ఆ రూల్స్కి అతిక్రమించి వీళ్ళు ఆన్లైన్లో పట్టదార కింద నమోదు అవ్వడానికి లేదు. అలాంటి కంప్లైంట్ని కూడా ఇప్పుడే విచారణ కూడా చేశాము మూడు మండలాలకు సంబంధించి సింగనమల నార్పల అనంతపురం కూడా. సో వీటిపైన ఏదైతే వితౌట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫిక్స్ కానివి ఏదైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా మనం ఆన్లైన్లో ఉన్న పేర్లన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసి డిలీషన్ చేస్తూ దాన్ని ఎన్విరాన్మెంట్కి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.